ఈ నెల 14వ తేదీ అక్షయ తృతీయ. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఈరోజు బంగారం కొనకపోయినా సరే స్నానం చేసే నీటితో ఇలా చేస్తే చాలు, అత్యంత పుణ్యఫలం కోటి జన్మల అక్షయం వస్తుంది. మరి అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ రోజు స్నానం ఎలా చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఈ ఒక్కటి దానం చేసినా సరే ఆ లక్ష్మీనారాయణల దివ్య ఆశీస్సులు కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఏం దానం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం. వైశాఖ శుక్ల తదీనాడు ఈ పర్వదినం వస్తుంది. కృతిక రోహిణీ నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం. ఈరోజు చేసే దానాలు ఎంతో అక్షయ పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. దానాలే కాదు, ఈరోజు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాలను ఇస్తాయి. ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది. పూర్వం సత్యవంతుడు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ రోజు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి లడ్లు విసినకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తర్వాత జన్మలో ఒక క్షత్రుడి ఇంట జన్మించాడు. ఆ జన్మలోనూ అతను ఎన్నో దానాలు చేశాడు. ఆ దాన మహిమ వల్ల ఎన్ని దానాలు చేసినా సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది, అంటే తరిగిపోకుండా వృద్ధి అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ మహిమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు. ఈరోజు స్నానం కూడా సూర్యోదయం తర్వాత ఉదయం 6 గడియలలోపు చెయ్యాలి. గడియ అంటే 24 నిమిషాల కాలం. 6 గడియలు అంటే 2 గంటల 24 నిమిషాల కాలం. అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం 5 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. అక్కడ నుండి ఖచ్చితంగా 6 గడియల కాలం అంటే 2 గంటల 24 నిమిషాలలోపు స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణంలో 1వ అధ్యాయంలో ఉంది. వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి వైశాఖ మాసంలో స్నానం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే సకల దరిద్రాలు పోయి సకల పుణ్యాలు కలుగుతాయి అని అడుగుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు, దేవి మాసాలలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఒక్కసారి గంగా స్నానం చేసినా కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినా మహాపుణ్యం కలుగుతుంది. కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి పుణ్యం కలుగుతుంది. ఆ సమయం ఏంటంటే సూర్యోదయం తర్వాత 6 గడియలలోపు నదుల్లో కానీ తటాకాల్లో కానీ చెరువుల్లో కానీ బావినీటిలో కానీ స్నానం చేయాలి. ఎందుకంటే ఈ 6 గడియల్లో సర్వతీర్థ దేవతలు భూమి మీద ఉంటారు. ఈ సమయంలో స్నానం చేస్తేనే సర్వతీర్థ దేవతల శక్తి వల్ల ఆ మహిమ వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, సకల దరిద్రాలు పటాపంచులైపోతాయి, ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ఈ సమయంలో ఒక్కసారి అయినా స్నానం చేయలేని వారికి దరిద్రం అంటుకుంటుంది. కాబట్టి దేవి ఈ వైశాఖ మాసంలో ఒక్కసారి అయినా అంటే ఈ విధంగా అక్షయ తృతీయ రోజు స్నానం చేస్తే సకల పుణ్యం లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మీదేవికి తెలియజేశాడు. పూజల్లో శివ పూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో నదుల్లో గంగానది అంత పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుడు శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందువల్లే గంగాజలం సర్వపాపాలను పటాపంచలు చేస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే సర్వపాపాలు పటాపంచలవుతాయి. కాబట్టి గంగాజలానికి అంత ప్రాధాన్యత ఉంది. మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే చెరువులో కానీ నదిలో కానీ చివరికి ఇంట్లో స్నానం చేసే నీటిలో కానీ
ఒక చెంబుడు నీటిని తీసుకుని గంగాదేవిని స్మరించుకుని తలమీద 3 సార్లు చల్లుకుంటే అది గంగా స్నానంతో సమానమవుతుంది. సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత 6 గడియల్లోపు ఈ సమయంలో సకల దేవతల శక్తి నీటిలో ప్రవేశిస్తుంది. దీనివల్ల స్నానం చేసేవారికి సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గంగానదిలో స్నానం చేసే వీలు ఉండదు. కాబట్టి పైన చెప్పిన విధంగా ఇంటిలో స్నానం చేసే నీటితో 3 సార్లు తలమీద చల్లుకుంటే చాలు, సకల దరిద్రాలు హరించుకుపోతాయి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి అక్షయతృతీయ రోజు. అలాగే శివపూజ, మహావిష్ణువు పూజ తప్పకుండా చేయాలి. ఈ విధంగా చేస్తే శివ సాన్నిధ్యం లేకపోతే విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు లడ్డూలు, విసినకర్రలు పంచితే తప్పకుండా శివలోకానికి చేరుకుంటారు. ఈరోజు తిలదానం, పితృతర్పణం తప్పకుండా చేయాలి. కుండలు, గొడుగులు, పాదుకలు, విసినకర్రలు, పెరుగు అన్నం మొదలైన వాటిని దానం చేయాలని అనేక గ్రంథాల్లో రాయబడి ఉంది. అక్షయతృతీయ రోజు కుండలో నీరు పోసి దానం చేస్తే బంగారం కొండం కంటే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల అలాగే లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.